తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మహిళా సంఘాలలో లేని మహిళలను గుర్తించి సంఘాలలో చేర్చే విధంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండలంలోని సంఘైపల్లి గ్రామంలో ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ది అధికారి భీమయ్య పరిశీలించారు. గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి గ్రామాలలో 18 నుంచి 58 సంవత్సరాల లోబడి వయసు గల మహిళలు అందరినీ కూడా మహిళా సంఘాల గ్రూప్ లో చేర్చే విధంగా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ది అధికారి భీమయ్య, ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, మండల సమైక్య అధ్యక్షురాలు పావని, యశోద, చంద్రం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేను అడిషనల్ డిఆర్డీఓ, డిఆర్డీఏ మెదక్ జిల్లా. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా మనకు ఓటర్ లిస్టు ప్రకారమే మన జిల్లాలో దాదాపు 81,000 మంది మహిళలు సంఘంలో లేనటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికే మన జిల్లాలో 12,315 సంఘాలు ఉన్నాయి. 132,000 మంది మహిళలు సంఘాల్లో ఉన్నారు. సో అయినప్పటికీ కూడా దాదాపు 81,000 మంది మహిళల్ని ఇంకా సంఘాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో జిల్లాలో మనకు సిబ్బందికి సీసీలు, ఏపీఎంలు, వివోఏలందరికీ కూడా దీనిపైన అవగాహన కల్పించి ఈ ఓటర్ జాబితాను పట్టుకొని ఓటర్ జాబితాలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు, తర్వాత 58 సంవత్సరాలు ఆ పైన వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, 18 నుంచి 58 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు, ఈ ఓటర్ లిస్టులో మొత్తం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కలర్ పెన్నులు వాడి ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పడం జరిగింది. సో దీని ప్రకారము ప్రతి ఇల్లు సర్వే చేయడం జరుగుతూ ఉంది. సిబ్బంది అందరూ కూడా ముఖ్యంగా మాకు ఇప్పటికీ కూడా ఓటర్ లిస్టులో లేనటువంటి మహిళల జాబితా కూడా ప్రతి గ్రామంలో వస్తూ ఉంది. సో ఈరోజు సంగాయపల్లి గ్రామం శంకరంపేట మండలంలో చూసినట్లయితే దాదాపు ఓటర్ లిస్టు ప్రకారము ఓటర్ లిస్టులో లేనటువంటి మహిళలు దాదాపు 25 మంది మహిళలు ఉన్నారు, ఇక్కడికే ఐడెంటిఫై చేశారు. తర్వాత ఓటర్ లిస్టు ప్రకారం 28 మంది మహిళలు, దాదాపు 45 మంది మహిళలు ఇక్కడ సంఘాలు లేనటువంటి మహిళలు ఉన్నారు. సో వీళ్ళలో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వలసపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓటర్ లిస్టులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వేరే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు.